తండ్రి ఆశయాలు నెరవేర్చే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జనం విశ్వసిస్తున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే జగన్ సీఎం కావాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. రాజన్న పాలన గుర్తు చేసుకుంటూ జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. సాక్షి పత్రికకు లేఖలు రాస్తున్నారు. అనంతపురంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసిన షణ్ముఖరెడ్డి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సాక్షి పత్రికకు లేఖ రాశారు. ఓ సాధారణ రైతు ఛాతీ చూపించి తనకు పైసా ఖర్చు లేకుండా గుండాపరేషన్ అయిందని ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ వల్లాది సాధ్యమైందని చెప్పారని తెలిపారు. అప్పటి నుంచి తాను రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉండాలి, పేద ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మే వ్యక్తి అయినందున ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో వైఎస్ అందరికీ ఆదర్శంగా నిలిచారని లేఖలో అభినందించారు. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు అమలు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని, తొందరలోనే ఆ రోజు వస్తుందని నమ్మేవారులు తానుకూడనని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల విషమలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ఆకాశాన్నంటుతున్న ధరలు కరెంటు కోతలు అట్టుడికిస్తున్నాయని కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన సదానందం ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న లేకుంటే ఇంతలోనే ఎంత మార్పు అని ఆశ్చర్యపోతూ ఆయన సాక్షి పత్రికకు లేఖ రాశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విలక్షణ పథకాలను వైఎస్ రూపొందించారని గుర్తు చేసుకున్నారు. రాజన్న అకాల మరణంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ద్వారా మళ్లీ ఆ పాలన రావాలని, అది కలకాలం నిలవాలని మనసా వాచా కోరుకుంటున్నానని సదానందం లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.